హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే స్వప్నని మరోసారి అందరి ముందు అవమానిస్తూ ఉంటారు రుద్రాని రాహుల్ అక్కడ ఉన్న వాళ్ళందరికీ చాలా బాధనిపిస్తుంది ఏం చేయాలో అర్థం కాదు అపర్ణాదేవి సుభాష్తో అంటుంది చూడండి ఈ మాటల్ని నేను వినలేకపోతున్నాను త్వరగా డిఎన్ఏ టెస్టు చేయిస్తే సరిపోతుంది అని అంటుంది చూడు అపన్న డిఎన్ఏ టెస్టు చేయించాలంటే కనీసం నాలుగు వారాలైనా కావాలి అప్పుడే కరెక్ట్గా రిజల్ట్స్ వస్తాయి అని అంటారు సుభాష్ ఇదంతా వింటున్న కావ్యకి బాధనిపిస్తుంది కోపంగా అందరినీ అడుగుతుంది అసలు ఇది ఇల్లేనా అసలు దుగ్గిరాల ఫ్యామిలీ అంటే ఇంతేనా ఒక ఆడపిల్ల ఒక ఇంటి కోడలి శీలానికి ఒక ఇంటి పిల్ల పరువుకి ఇలాగే అందరూ కలిసి పంచాయితీ పెడతారు తన మీద నమ్మకం లేదా ఇంతమంది పెద్దవారున్నారు మా అక్కపై మీకు అనుమానమా లేకపోతే నమ్మకం లేకపోవడమా అని అంటుంది కావ్య కావ్య మాటలకి అందరూ ఏం సమాధానం చెప్పాలో అర్థం కాదు ఇంతలో రుద్రాని అంటుంది ఏ కావ్య మీ అక్కని తప్పు చేయమని ఈ ఫ్యామిలీ ఏమైనా అడిగిందా తప్పు చేసింది కాకుండా అక్క చెల్లెళ్ళిద్దరూ ఇలా అందరినీ కట్టిపడేస్తున్నారు అసలు మీరు ఏమనుకుంటున్నారు అని అంటుంది రుద్రాని చూడండి పదే పదే తప్పు చేసిందని మాత్రం అనద్దు ఎందుకంటే ఇప్పుడే నేను ఆయన కలిసి అరుణ్ దగ్గరికి వెళ్ళాము వాడు ఆఫీస్ మానేసి అదే డాక్టర్గా చేస్తున్నాడు కదా ఆ హాస్పిటల్లో నుండి వేరే హాస్పిటల్కి వెళ్ళిపోయాడంట ఏ తప్పు చేయకపోతే వెళ్ళిపోతాడు అని అంటుంది కావ్య అది నీకే తెలుసు మాకు అవసరం లేదు ఇప్పటిదాకా అనగానే చూడండి రుద్రాణి గారు తన వెనుకాల ఎవరో ఉన్నారని నాకు అనుమానంగా ఉంది ఖచ్చితంగా ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు ఎక్కడున్నా వెతికి నేను తీసుకొస్తాను అని అంటుంది కావ్య అంటే వాడితో ఏదైనా అబద్ధం చెప్పిస్తావన్నమాట అని అంటారు రాహుల్ ఓ మీరు కూడా ఇప్పుడు అబద్ధం చెప్పమని అరుణ్కేమైనా అడిగావా అందుకే నన్ను నీకు ఫొటోస్ ఇచ్చాడు అని అంటుంది కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ ఏంటమ్మా నువ్వేం మాట్లాడుతున్నావు అని అంటారు ఇందిరాదేవి నానమ్మా ఇటు తిరిగి అటు తిరిగి ఈ కావ్య తప్పుని నా మీద వెయ్యడానికి ఆ అరుణ్ దగ్గరికి వెళ్ళిందనుకుంటా అని అంటారు రాహుల్ చూడండి రాహుల్ గారు ఇప్పుడు చెప్తున్నాను ఏదైనా అలాంటి అలవాట్లుంటే మీకే ఉంటాయి మాదాకా రాదు ఆ అరుణ్ణి ఖచ్చితంగా పట్టుకుంటాను అసలు వాడి వెనకాల ఎవరున్నారు అన్నది అందరి ముందుకు పెడతాను అప్పటిదాకా అక్కని ఇలా అవమానిస్తే చూస్తూ ఊరుకోను అని అంటుంది కావ్య అవును ఇంకా తనకి ఏదో టెస్ట్ చేసి ఆ అనుమానాన్ని ఇక లేకుండా చేసుకోవాలంటే నెల రోజులు పడుతుందంట కదా అప్పటిదాకా అందరూ కామ్గా ఉండాలి అని అంటుంది ఇందిరాదేవి అమ్మ ఇలాగే నెల 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 మొత్తం గడిచిపోయాక ఒక బాబుని తీసుకొచ్చి నా చేతిలో పెడతారు నా వల్ల కాదు అని అంటుంది రుద్రాని వల్ల కాకపోతే నువ్వు వెళ్ళిపో రుద్రాని అని అంటుంది అపర్ణాదేవి నేనెక్కడికి వెళ్తాను వదిరా అనగానే మరెందుకు ఎందుకంటే తను రాజుని కాదని రాహుల్తో వెళ్ళింది అలాంటప్పుడు తనకి రాహుల్ అంటే ఇష్టమని మేమందరం నమ్ముతున్నాము ఒకవేళ తను తప్పు చేస్తే తనే వెళ్ళిపోతానని కుండబద్దలు కొట్టినట్టు చెప్తుంది కదా ఇంకా అలాంటప్పుడు ఇన్ని రోజులు ఆగిందానివి ఒకే ఒక్క నెల రోజులు ఆగితే ఒకవేళ స్వప్న తప్పు చేస్తే వెళ్తుంది తప్పు చేయకపోతే ఎవరు తప్పు చేశారా అన్నది తెలుసుకుని తీరుతాము అని అంటారు అపర్ణాదేవి అప్పటిదాకా ఇలాగే నేను ఏదడిగినా మా అత్త నా మొగుడు అందరి ముందు పంచాయితీ పెట్టి ఇదిగో ఈ ప్రెగ్నెంట్ నాది కాదని చెప్పి కనీసం తిండైనా తినివ్వటం లేదు అమ్మమ్మగారు ఎందుకమ్మమ్మగారు ఆ కాలంలో ఈ కాలంలో కూడా ఇలాగే మాటలతో ఆడవారిని ముగుడు వేధిస్తారా అని అంటుంది స్వప్న చూడు స్వప్న ఒక అబద్ధం ఇప్పుడు నిజాన్ని కూడా దాచేసింది అంటారు నువ్వు చెప్పే మాటలే నిన్ను ముంచాయి చూ అని చెప్పి అంటారు ఇందిరాదేవి అక్క నేను చెప్పాను కదా నీకు ఏం కావాలన్నా నా కడుగు నేను ఇస్తాను అని అంటుంది కావ్య అవసరం లేదమ్మా కావ్య నేను వచ్చేశాను అని అంటుంది కనకం ఒక్కసారిగా గుమ్మం వైపు అందరూ కనకాన్ని చూస్తారు ఇక అందరూ సైలెంట్గా ఉండిపోతారు వచ్చింది మహాతల్లి కూతుర్లను కానీ మా ఇంటి మీదకి వదిలేసింది అని చెప్పి మనసులో అనుకుంటుంది రుద్రాని కనకం ఎప్పుడొచ్చావు స్వప్న కడుపుతో ఉందని నీకెవరు చెప్పారు అనగానే అమ్మ స్వప్నే ఫోన్ చేసి చెప్పింది ఒకసారి మోసం చేసింది ఇది కూడా మోసమని నేను నమ్మలేదు కానీ నా కూతురికి నా చేత్తో చక్కగా వండి పెడతాను అని అంటుంది కనకం అయ్యో కనకం నీకు ఫోన్ చేయాలని నేను అనుకున్నాను నువ్వే వచ్చావు కూతురికి అన్నీ కావాల్సినవన్నీ నువ్వే వండి పెట్టు అని అంటారు ఇక ఇందిరాదేవి ఇక రాజ్ కావ్య కనకాన్ని చూసి అమ్మ ఇప్పుడు ఎందుకు వచ్చింది అరుణ్ విషయం తెలిస్తే బాధపడుతుంది అక్క ప్రెగ్నెంట్గా ఉందని అమ్మ సంతోషంగా నాన్నకు కూడా చెప్పకుండా వచ్చేసినట్టుంది ఇప్పుడేమో అక్క నిజమైన కడిపే కానీ అక్క నిజంగా ప్రాబ్లమ్స్లో ఉందని అమ్మ తెలుసుకుంటుందేమో అని చెప్పి మనసులో అనుకుంటుంది కావ్య ఇది ఇలా ఉండగా కళ్యాణ్ తన గదిలో ఇటు అటు తిరుగుతూ కవితలు చదువుకుంటూ ఉంటారు కనకం కళ్యాణ్ గదిలోకి తొంగి చూస్తుంది కళ్యాణ్ బాబు ఈ రూమ్ అన్నమాట కళ్యాణ్ బాబుని గమనించాలి నిజంగా తను అప్పుని ప్రేమిస్తున్నాడని నాకు అనుమానంగా ఉంది ఆ నిజం తెలుసుకుంటే చాలు నా చిన్న కూతురు కూడా ఇదే ఇంటికి కోడలుగా వస్తుంది ఈ ఇంటికి కోడలుగా రావాలని నాకు ఆశ లేదు కానీ తన మనసుని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు నా చిన్న కూతురు కూడా చక్కగా ఈ కళ్యాణికి భార్యగా అయిపోతే చాలా బాగుంటుంది తను చాలా మంచివాడు అని మనసులో అనుకుంటుంది కనకం ఇంతలో కళ్యాణ్ ఆంటీ మీరేంటి రండి రండి నా రూమ్ ఎప్పుడు మీరు చూడలేదు కదా అని అంటారు కళ్యాణ్ అవును బాబు అందుకే చూస్తున్నాను అన్ని కవితలు రాసినా పేపర్సే ఉన్నాయి కదా అని అంటుంది కనకం అవునాంటి నేను కవితలు రాసేవాడిని కానీ నా కవితలు వినడానికి కూడా మా ఇంట్లోనే ఇష్టం లేకపోయేది కానీ కావ్యదినే నా కవితని నాకు తెలియకుండానే పేపర్లో వచ్చినట్టు అచ్చివేసింది అప్పుడే కదా అందరికీ నేను ఒక కవినని తెలిసింది అని అంటారు బాబు ఎప్పటికైనా మంచితనం అనేది ఎప్పటికైనా తెలియాల్సిందే నీ కవితలు చాలా బాగుంటాయి అని చెప్పి అన్నట్టు ఫస్ట్ కవిత ఎవరి మీద రాశావు అనగాని అమ్మ మీద తరువాత మీకు తెలుసా అంటే మన అప్పు మీదే కవిత రాశాను కానీ ఇంతవరకు అప్పు కూడా ఈ కవితని నేను చదివి చెప్పలేదు అనగాని అవునా బాబు అప్పు అంటే నీకు ఇష్టమా అని అంట అంటుంది కనకం అప్పు అంటే చాలా ఆంటీ ఎందుకంటే చాలామంది ఆడపిల్లలు ఆడపిల్లల్లాగే ఉంటారు కానీ అప్పు అలా కాదు ఆడపిల్లల కష్టాన్ని కూడా తన కష్టంగా భావించి మగరాయిల్లా ఉంటుంది నాకు ఒక్కొక్కసారి భయం వేస్తూ ఉంటే అప్పుని గుర్తు చేసుకుంటాను అని అంటారు కళ్యాణ్ ఇంతలో స్వప్నం వస్తుంది అమ్మా అమ్మా ఏం చేస్తున్నావు అనగానే వస్తున్నాని అని చెప్పి బయటకు వస్తుంది కనకం అమ్మా నేనిప్పుడు నిజంగానే కడుపుతూ ఉన్నాను నా కోసం నువ్వు వండి పెట్టాలని అనుకున్నావు కానీ ఎక్కడేంటి కూర్చున్నావు అనగానే ఎందుకే ఊరికే తినేస్తావు వస్తున్నాను కదా నీకు వంట చేయడానికే వచ్చాను అన్నట్టు స్వప్న నువ్వు మూడు పూట్ల చక్కగా తిని వాకింగ్ చేసి టైంకి ట్యాబ్లెట్లు వేసుకొని మనసుని ప్రశాంతంగా ఉంచుకో ఇదివరకులా నీ ఇష్టం వచ్చినట్టు చేయకూడదు అనగాని సరేనమ్మా పద పద నీ మనవడికి ఆకలిస్తుంది అనగాని ఇప్పుడే కదే కడుపుతో ఉన్న సంగతి తెలిసింది అప్పుడే మనవడికి ఆకలేసేసిన వచ్చావా అని అంటుంది రామ్మా అని చెప్పి ఇక స్వప్న తనని కిందికి తీసుకువెళ్తుంది ఇది ఇలా ఉండగా కావ్యకి చాలా రోజుల తర్వాత శృతి ఫోన్ చేస్తుంది ఆ మేడం మీరేంటి ఇన్ని రోజుల దాకా ఫోన్ చేయలేదు నేను చేసిందాక ఫోన్ లిఫ్ట్ చేయలేదు అనగాని శృతి ఏమీ లేదులే బాగానే ఉన్నాను ఎలా ఉన్నావు అనగానే మేడం ఈ నా బర్త్డే మీకు తెలుసా అని అంటుంది అవునా మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ పుట్టినరోజు శుభాకాంక్షల శృతి అని అంటుంది థ్యాంక్ యూ మేడం మీకు ఒకటి తెలుసా నా పుట్టినరోజు నేనే మర్చిపోయాను కానీ రాజ్ సార్ ఎలాగైనా రాజ్ సారే కదా కేక్ స్వయంగా తనే తెప్పించి ఆఫీస్లో అందరి ముందు కేక్ కట్ చేయించి నాకు పుట్టినరోజు జరిపించారు రాజ్ సార్ రాసారే అని అంటుంది శృతి అవునా అని చెప్పి హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటుంది కావ్య మేడం ఫొటోస్ కూడా తీసుకున్నాను కావాలంటే మీకు షేర్ చేస్తాను చూడండి అని చెప్పి ఇక శృతి ఫొటోస్ని కావ్యకి షేర్ చేస్తుంది చాలా బాగున్నాయి అందరితోనూ బాగానే ఉంటారు నాతోనూ బాగానే ఉంటారు కానీ కోపం ఎక్కువ అని మనసులో అనుకుంటూ గుడ్ నైట్ శృతి అని అంటుంది కావ్య గుడ్ నైట్ అని చెప్పి ఇక తన రూంలోకి వస్తుంది కావ్య ఇక రాజు మాత్రం ఇటు అటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటారు నిజంగా ఆ గాడు గనక దొరికితే ఈరోజుతో సమస్య అనేది సాల్వ్ అయిపోయేది పాపం తాతయ్య ఆరోగ్యం బాగోలేక ఇబ్బంది పడుతూ ఉంటే మళ్ళీసారి ఇదొక గోళ అని చెప్పి ఇటు అటు తిరుగుతూ ఉంటారు ఏంటి ఆలోచిస్తున్నారు అని అంటుంది కావ్య మీ ఎక్క కోసమే అనగానే ఏ మా అక్క తప్పు చేసిందని ఆలోచించారా లేకపోతే పాపం ఎందుకు తనని అంటున్నారని ఆలోచిస్తున్నారా అనగాని నువ్వేమనుకున్నా సరే మీ అక్కని నేను అనుమానించటం లేదు కానీ ఎందుకో తను అనగాని ఆపండి ఇక మీరు ఏమీ అనద్దు అని చెప్పి అంటుంది సర్లే నేను ఏమీ అనలేదు కానీ ఒకటి మాత్రం నిజం ఆ అరుణ్ గారు దొరికితే మన సమస్య తీరిపోతుంది కదా అని అంటారు ఆ అరుణ్ దొరికితే సమస్య తీరిపోవడం కాదు అసలైన వారు ఎవరు అన్నది బయటికొస్తారు అని అంటుంది కావ్య ఒకవేళ వాడు నిజమే చెప్తే అనగాని ఏం నిజం చెప్తాడు అని అంటుంది అదే మీ అక్కకి నిజమైన బాయ్ ఫ్రెండ్ తనే అని అని చెప్పి అనగాని ఆపండి అనుమానించడానికి కూడా కొన్ని ఉంటాయి కానీ ఇప్పుడు నాకు అనుమానం వస్తుంది ఎందుకంటే ఈ ఫొటోస్ చూస్తుంటే ఖచ్చితంగా మీరు తప్పు చేస్తున్నారని శృతికి మీకు ఏం సంబంధం ఉంది అని అంటుంది కావ్య శృత ఎవరు అనగానే ఓ శృతి తెలియదనమాట డిజైనర్ శృతి అని తెలుసా అని అంటుంది ఓ తన ఈరోజు తన పుట్టినరోజు అనగానే అవునా తన పుట్టినరోజుకి స్వయంగా కేక్ తీసుకొచ్చి కట్ చేసి తన నోట్లో పెట్టారా అని అంటుంది ఎంత ఖచ్చితంగా ఎలా చెప్పావు అని అనగానే ఎలా చెప్పడం ఏంటి మీకు తనకి ఏదో సంబంధం ఉంది ఎందుకండి ఎందుకు నన్ను మోసం చేస్తున్నారు పెళ్ళైన దగ్గర నుండి నా మీద ఎప్పుడు చిరాకే ఎప్పుడు పరాకే కానీ మీరు బంగారం అనుకున్నాను కానీ శృతితో మీరు అనగానే ఏ కళావతి ఏం మాట్లాడుతున్నావు వింటున్నాను కదా అని చెవులో పువ్వులు పెడుతున్నావు శృతికి నాకు సంబంధం ఏంటి అనగాని ఓ కొలీగ్స్తో అయితే బాగా సంబంధాలు పెట్టుకున్నా అనుమానించకూడదు అంటే కేక్ కట్ చేసి నోట్లో పెడితే ఏమంటారు ఆ సంబంధాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఇదిగోండి ఈ ఫొటోస్ చూసి కూడా ఎలా అర్థం చేసుకోవాలి ఇలాంటి ఫొటోస్ చూసే కదా మా అక్కపై అనుమానాన్ని పెంచుకున్నారు ఇప్పుడు మీకు శృతికి కూడా ఏదో సంబంధం ఉందని నాకు అనుమానిస్తాను అని చెప్పి అంటుంది కావ్య ఒక్కసారిగా ఆలోచనలో పడతారు రాజ్ ఏ కళావతి కావాలనే కదా ఇదంతా చేస్తున్నావు అనగానే నాకేం అవసరం అండి మగవారిగా మీకు ఇలాంటివంటేనే మీ మనసుకి గాయమైంది ఒక్కసారిగా స్టన్ అయిపోయారు అదే ఒక ఆడపిల్ల ఆ ఆడపిల్ల ప్రెగ్నెంట్ మీదే మీరందరూ అనుమానపు చూపులు చూస్తే హక్కు కాబట్టి తట్టుకుంది నాలాంటిదైతే నిజంగా ఈ పాటికి ఫోటోకి దండ వేసేవాళ్ళు అని చెప్పి అంటుంది కళావతి నిజమే అనుమానిస్తున్నాను కానీ ఏం చేయని చెప్పు అనగాని చూడండి మనం కళ్ళతో చూసినవన్నీ నిజాలు కాదని ఇప్పటికైనా మీకు అర్థం చేసుకోండి మన ఇద్దరం కలిసి ఆ అరుణ్ణి పట్టుకోవాలి అసలు వాడెందుకు అక్కకి బెయి బ్లాక్మెయిల్ చేశాడు అక్కపై నిందలు ఎందుకు వేస్తున్నాడు అన్నది తెలుసుకోవాలి ఇప్పుడు నా జీవితమే కాదు మా అక్క జీవితం కోసమే నేను పోరాడడం కాదు ఇలాంటి పరిస్థితులు చాలామంది ఆడపిల్లలకు ఉంటాయి కనీసం అర్థం చేసుకోకుండా పుట్టింటికి పంపించేస్తారు చుట్టుపక్కల వారు పుట్టింటికి ఎందుకు వచ్చింది ఇది ఎవరితోనో తిరిగింది అని చెప్పి చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆ కుటుంబాన్ని బ్రతకనివ్వరు అందుకే వాళ్ళందరికీ మనం ఒక పాఠం కావాలి ఇలా అనుమానించింది నిజంగా వాళ్ళు తప్పు చేసి కాదు అనుమానాన్ని అనుమానంతోనే చూడాలి అసలు ఎందుకు అనుమానం వచ్చిందనేది తెలుసుకొని తరువాత తలో మాట్లాడాలని బుద్ధి తేవాలి అనగాని కళావతి నువ్వు చెప్పినట్టు చేస్తాను కానీ ఈ ఫొటోస్ మాత్రం తాతయ్య నాయనమ్మకి చూపించద్దు అనగాని చూడండి నా మొగుడు నా వరకే అని నాకు తెలుసు మీరు నన్నే తాకట్లేదు ఇక వేరే అమ్మాయిని చూస్తారా చూసి నా ముందు మీరు బయటికి వెళ్ళగలరా అని అంటుంది అంటే ఏం చేస్తావు అని అంటారు ఏం చేయడం ఏంటి నా మొగుడు వేరే అమ్మాయి కావాలంటే నేను మా అక్కలాగా ఊరుకోను ఖచ్చితంగా తన్నో నిన్నో అని అంటుంది వేసేస్తావా అనగాని వేయాల్సిన అవసరమేముందండి మీకు వేసేయకుండా ఇంట్లోనే శాశ్వతంగా కూర్చుండేటట్టు వీల్ చైర్ తీసుకొస్తాను అని అంటుంది కావ్య హమ్మో ఇది నిజంగా అలాగా చేసే టైపే మార్నింగ్ దీని ఆవేశం చూసి నాకే భయం వేసింది అని చెప్పి మనసులో అనుకుంటారు రాజ్ ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్